రైట్. మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కన్న తల్లిపై కొడుకే దాడి చేశాడు. తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వృద్ధురాలైన తల్లిని గెంటేసి విచక్షణారహితంగా కొట్టేశాడు కొడుకు. తల్లిని చితకబాది కర్కశంగా వ్యవహరించిన కుమారుడి పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం పైకి లేచే ఓపిక కూడా లేకపోవడంతో వృద్ధురాలు కన్నీరు మున్నీరవుతోంది. దీంతో స్థానికులు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారాన్ని అందించారు. కొడుకు శేషును ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, మానవత్వం మర్చిపోయిన ఆ కొడుకు అంతలా తల్లిపై విరుచుకు పడుతున్నాడు. సో స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి? తల్లికి ముద్ద అన్నం పెట్టలేక కొడుకు కన్న తల్లిపై దాడి చేసిన ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలోని చోటు చేసుకుంది. అది కూడా ఏదైతే ఉందో హై సెక్యూరిటీ జోన్ లో ఉండే తాడేపల్లి, ఇటు ముఖ్యమంత్రి అటు మాజీ ముఖ్యమంత్రి ఉండే ప్రాంతంలో ఉన్న తాడేపల్లిలోని బ్రహ్మానందపురంలో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. వృద్ధురాలు, మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు, 70 వయసు ఉన్న వృద్ధురాలు లేవలేని పరిస్థితిలో ఉంది. ఆమెపై విచక్షణారహితంగా ఒక కర్రకు వాటర్ అంటే నీళ్లు పోసి ఆ కళ్ళతో కొడతాం, దాంతో పాటు కాళ్ళ పెట్టి కొడతాం. చూసినట్లయితే ప్రతి ఒక్కరూ నివ్వెరపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన బ్రహ్మానందపురం ఏదైతే ఉందో తాడేపల్లి లో ఉన్న బ్రహ్మానందపురంలో చోటు చేసుకోవడం జరిగింది. చుట్టుపక్కల వాళ్ళు వెంటనే గమనించి ఈ వీడియో షూట్ చేశారు. వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పోలీసులు ప్రస్తుతం కొడుకును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఏదైతే ఉందో కన్న తల్లి రుద్రురాలు నడవలేని పరిస్థితి, ఏమీ చేసుకునే పరిస్థితి, ఇంట్లో ఉన్న నేపథ్యంలోని కొంత ముద్ద పెట్టమని అడగటం, దాంతో పాటు ఇంట్లో ఉండటానికి కూడా చోటు ఇవ్వమని అడిగిన నేపథ్యంలోని కొడుకు ఈ విధంగా దాడి. గాలిబ్, ప్రస్తుతం వృద్ధురాలి పరిస్థితి ఎలా ఉంది? వృద్ధురాలు కొంతవరకు బానే ఉంది. కొంత వెనక భాగం ఏదైతే వెన్నపూసుకు కొంచెం గాయాలైనట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు కాళ్ళు పెట్టి కొట్టడంతో చేతికి కూడా కొంత గాయమైంది. పోలీసులు కొడుకును అదుపులోకి తీసుకోవడంతో పాటు స్థానికుల సహాయంతో పోలీసులు ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా కొడుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు చూసి చూడలేక తమని చివరాఖరకు ఈ వీడియో చిత్రీకరించి పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఒక ఘోరమైన పరిస్థితి తాడేపల్లి చోటు చేసుకోవడంతో పోలీసులు రంగంలో దిగారు. ప్రస్తుతం కొడుకును అదుపులోకి తీసుకుని తల్లిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.